అందరికీ నమస్కారం అండి. మధుర సంగీతం ఈ నవలని ఆర్ సంధ్యాదేవి గారు రాశారు. చదువుతున్నది దేవి. నాలుగో ఎపిసోడ్లోకి వెళ్దామా? ఆ రోజు తర్వాత వాళ్ళు ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. పెళ్ళి అయ్యే వరకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. పురుషోత్తం గారు మంచి రోజు చూసుకుని హైదరాబాద్ వస్తామని ప్రతి ఉత్తరంలో మర్చిపోకుండా రాస్తున్నారు. ఆ ఉత్తరాలన్నీ కృష్ణమల్లిక్కు వత్సలకు కూడా చూపించేవాడు. ఒకటి రెండు నెలలు గడిచిపోయాయి. ఆ రోజు వత్సల కృష్ణమల్లిక్ పార్కులో కూర్చున్నారు. ఇద్దరు అలా కూర్చుంటే ఎన్నో కబుర్లు దొర్లిపోతూ ఉంటాయి. ప్రపంచమంతా వింత సోయగాలతో కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అతడు ఆమె చెయ్యి అందుకున్నాడు. వత్సల, ఇంకొద్ది రోజుల్లో మా అమ్మగారు నాన్నగారు వస్తారు. మన పెళ్ళికి ముహూర్తం పెట్టించేస్తారు. ఇక మన ఇద్దరం ఒకటైపోతే అంటూ నవ్వి ఆమె చేతిని పెదవులకు ఆనించుకున్నాడు. ఆమె మౌనంగా అలా కూర్చుంది. మీ నాన్నగారు అన్నయ్యలు మన పెళ్ళికి ఏ అభ్యంతరం చెప్పరు కదా అన్నాడు అనుమానంగా. నా ఇష్టమే వాళ్ళిష్టం. నా మాట మా నాన్నగారు ఎప్పుడూ కాదనరు. నాకు మంచి సంబంధం చేయాలని సంబంధాలు కూడా చూస్తున్నారు. మీ వాళ్ళు వచ్చి అడిగితే మిమ్మల్ని చూసి అస్సలు కాదనరు అంది నమ్మకంగా. వాళ్ళు కూర్చున్న చోట ఎవ్వరూ లేరు. పైగా చాలా చీకటి పడిపోయింది. ఆపుకోలేని ఆవేశంతో ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. వత్సల అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో తలదాచుకుంటూ పరవశంతో అంది, మిమ్మల్ని విడిచి క్షణం కూడా ఉండలేను. మిమ్మల్ని చూడని రోజు నాకు ఒక యుగంలాగా ఉంటుంది. మీరు దూరమై నేను బ్రతకలేను. మళ్ళీ ఐ లవ్ యూ లైఫ్ లాంగ్ అంటూ కృష్ణమల్లికు ఆమెను చేతుల్లో అపురూపంగా పొదివి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. సేమ్ టు యూ అంటూ వత్సలకి మాటలు బరువెక్కినట్టు అలా ఉండిపోయింది. ఇద్దరూ తృప్తిగా ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. ఒకరి మనసులో మాట ఒకరు చెప్పుకున్నారు. వత్సల నాలుగు నెలల క్రితం నుండి పెద్దన్నయ్య దగ్గరకు ఇండోనేషియా వెళ్లాలని మనసులో సరదా పడేది. వెళ్ళి ఒక 20 రోజుల్లో వచ్చేస్తాను అని అతనికి చెప్పింది. ఆమె ఆ ఊరు వెళ్ళడానికి గాను శ్రీధరు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ విషయం వచ్చింది. నువ్వు ఇండోనేషియా ఎప్పుడు వెళ్తున్నావు? ఏమో తెలియదు అంటూ నవ్వింది. వద్దు, వెళ్ళొద్దు మానయ్య అన్నాడు. ఎలా? అన్నయ్య అన్ని ఏర్పాట్లు చేసేశాడు. ఎలాగో అలా తప్పించేసుకో. మా అన్నయ్యని చూడాలని ఉందండి అంది గారంగా. నీకు అంతగా చూడాలనుంటే మీ అన్నయ్యనే ఇక్కడికి రమ్మని రాయి అన్నాడు ఖచ్చితంగా చెప్తూ. మా అన్నయ్యకు తీరికుండదు అంది. మరి నువ్వు చూడకుండా నేను ఎలా ఉంటాను? అతని మాటలు వింటూనే క్షణంసేపు ఆలోచించింది. ఈవెన్ ఐ కాంట్ స్టే, ఐ విల్ క్యాన్సిల్ మై టూర్ అంటూ నవ్వింది. నిజంగానా నువ్వు ఇండోనేషియా వెళ్ళవా? సంతోషంగానే అడిగాడు. వెళ్ళను, నవ్వుతూ తలూపింది. కాసేపు కూర్చుని ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ఒక 1 వారం రోజుల తర్వాత వత్సల అనుకోకుండా ఇండోనేషియా వెళ్ళిపోయింది. ఆ టైంలో అతను క్యాంపులో ఉన్నాడు. ఆ టైంకి అతను ఊళ్ళోనే లేడు. ఆ విషయం తెలిసేసరికి చాలా నిరాశగా అనిపించింది. భానుమూర్తి చెల్లెలు వరలక్ష్మికి తనకివ్వమని ఒక ఉత్తరం ఇచ్చింది. విప్పి చదివాడు. మై డియర్ కృష్ణమల్లిక్, నేను మీతో చెప్పకుండా ఇండోనేషియా వెళ్తున్నందుకు మీరు నా మీద కోపగించుకోవద్దు. ఒక అర్జెంట్ పని మీద వెళ్ళవలసి వచ్చింది. వెళ్తున్నాను, వచ్చాక మీకు చెప్తాను. నేను మళ్ళీ వీలైనంత త్వరలో వచ్చేస్తాను. మిమ్మల్ని చూడకుండా నేను కూడా ఉండలేను కదా. నేను ఇండోనేషియా వెళ్ళాక ఉత్తరం రాస్తానే. ఉత్తరం మీకు అంది, మీ ఉత్తరం నాకు అందేసరికి నేను మీ దగ్గర ఉంటాను. మీ వత్సల. ఉత్తరం పూర్తిగా చదివి భారంగా నెట్టూర్చాడు. రోజులు ఒక్కొక్కటిగా గడుస్తున్నాయి. ఆమె వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. తను కులాసాగానే ఉన్నట్టు. అందితే అందుతుంది, లేకపోతే లేదు అని జవాబు కూడా రాశాడు. ఆమె వచ్చాక ఉత్తరం అందితే అని ఆమెకు 2 మాటలు ముక్తసరిగా 2 మాటలు రాసి పోస్ట్లో వేశాడు. ఆ తర్వాత ఆమె వద్ద నుంచి ఉత్తరాలు లేవు. 20 రోజులైనా నెల రోజులైనా ఆమె రాలేదు. ఆమె పెళ్ళి 3 నెలలు పూర్తయిపోతున్నాయి. ఆ విషయం వరలక్ష్మిని కనుక్కుంటే ఆమె చెప్పింది, రాఘవేందర్ రావు గారు శ్రీధర్ కూడా ఇండోనేషియా వెళ్లారని. అలా రోజులు లెక్క పెడుతున్నాడు. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఆమె రాలేదు. 6 నెలలు సంవత్సరం పూర్తయిపోయింది. వాళ్ళ ఇల్లు కనుక్కొని వెళితే ఆ ఇల్లు అమ్మేశారని తెలిసింది. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉంటున్న ఇల్లు అమ్మేశారు అనగానే అతనికి ఈ ప్రపంచమంతా గిర్రున తిరిగిపోయినట్టు అనిపించింది.
వత్సల తండ్రి కానీ అన్నయ్య కానీ ఎవ్వరూ లేరు. అతను ఆమెకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఇండోనేషియా నుండి తిరిగి భద్రంగా వచ్చేసింది. అతనికి అది మరీ బాధ అనిపించింది. వాళ్ళు అక్కడ కూడా లేరా? మరి ఎక్కడున్నారు? అడ్రస్ ఏమిటి? అతను దాదాపు పిచ్చివాడైపోయాడు. పురుషోత్తం గారి దంపతులు కొడుక్కి ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. మేము వెళ్ళి రాఘవేందర్రావు గారితో మాట్లాడతాము, అడ్రస్ ఏమిటి అని. అతను పని మరీ ఇరకాటంలో పడిపోయింది. ఏం చెయ్యాలో తోచడం లేదు. అటు తల్లిదండ్రుల్ని రావద్దని చెప్పలేడు, రమ్మని మని కూడా చెప్పలేడు. రోజులు గడుస్తున్నాయి. వత్సల జాడలేదు, ఉత్తరం కూడా లేదు. అతను ఏలూరు వెళ్ళి వస్తున్నాడు. ఓసారి తల్లిదండ్రులు అతన్ని నిలేసి అడిగాడు, ఏంట్రా మమ్మల్ని హైదరాబాద్ వచ్చి వాళ్లతో మాట్లాడమని అన్నావు, ఇప్పుడు ఆ మాటే ఎత్తవు, ఏమిటి అంటూ. ఇక వాళ్ళకి ఆ విషయం చెప్పక తప్పదని అంతా విన్న తర్వాత ఒక్క క్షణం అలా ఉండిపోయారు వాళ్ళు. కొడుకు ఇన్ని రోజులు ఇంతలో పెళ్లి చేసుకోను అని అన్నాడు. ఇప్పుడు ఎవరు అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని చాలా సంతోషించారు. పెళ్లి మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టిద్దామని అనుకుంటుండగా ఎలా అయిందేమిటా అని బాధపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులు పోయాక పురుషోత్తం గారి దంపతులే కొడుక్కి సంబంధాలు చూడసాగారు. తనకి పెళ్ళి వద్దని మొండికేశాడు. ఆ అమ్మాయి కోసం నువ్వు అలా ఉండిపోతావా? ఆ అమ్మాయికి ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఇప్పుడు పిల్లాడు కూడా ఉంటాడేమో, ఆమె నుంచి నీ జీవితం నాశనం చేసుకుంటావా అని కేకలు వేసి ఒకటి రెండు సంబంధాలు చూసి కొడుకుని బలవంతంగా పెళ్లి చూపులకి తీసుకెళ్లారు. ఆ రెండు సంబంధాలు తల్లికి తండ్రికే నచ్చక వద్దని మానేశారు. వాళ్ల మాట కాదనలేక మౌనం వహించాడు. మనసులో ఒక మూల ఆమెకు పెళ్లి కాలేదు అని అనిపిస్తోంది, ఆమె ఎప్పటికైనా తన దగ్గరికి వస్తుంది అని తలపోశాడు. రాను రాను ఆ ఆశ నిరాశ అయింది. తల్లిదండ్రుల మాటే నిజమేనేమో, ఆమె పెళ్లి చేసుకుని ఉంటుంది అన్న నిశ్చయానికి వచ్చేశాడు. తల్లిదండ్రుల సంబంధాలు చూస్తూ ఉంటే ఏమీ అనలేకపోయాడు. తనైనా సంతోషంగా జీవించలేకపోతున్నాడు. తల్లి తండ్రి కోరిక ప్రకారం పెళ్లి చేసుకుని వాళ్ళని సంతోష పెడదామని నిశ్చయించుకున్నాడు. అతను హైదరాబాద్లో ఉండలేకపోయాడు. ఏ స్థలానికి వెళ్ళినా ఏ సినిమాకు వెళ్ళినా వత్సలే గుర్తొచ్చి మనసంతా బాధగా అయిపోసాగింది. ఇక ఆ ఊళ్ళో ఉండలేక వేరే ఊళ్ళో ఉద్యోగ ప్రయత్నం చేయసాగాడు. అతడు ప్రయత్నించిన కొద్ది నెలలకే బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ రిజైన్ చేసేసి ఆ ఊరు వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో కంటే ఇక్కడ జీతం కూడా ఎక్కువ, హోదా కూడా పెరిగింది. ఇప్పుడు కృష్ణమల్లికి కారు, పెద్ద బంగ్లా, ఇంటి నిండా నౌకర్లు, ఎలా పడితే అలా ఉన్నారు. చాలా దర్జాగా జీవితం సాగిపోతోంది. ఈ బంగ్లాలో తన పక్కన వత్సల ఉంటే అని అనుకుని బాధపడేవాడు. ఆమెకు పెళ్ళి అయిపోయిందేమో అన్న ఆలోచన రాగానే తప్పు చేసినట్టు బాధపడేవాడు. ఎన్ని కబుర్లు చెప్పింది, ఎంత నమ్మించింది అని అనుకుని తనలో తానే బాధపడేవాడు. ఆ తర్వాత తన జీవితం ఊహించని మలుపులు తిరగసాగాయి. ఆ విధంగా జరుగుతుంటే అతనికే మతిపోసాగింది. అంతా చిత్రంగా ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆమెను మర్చిపోగలుగుతున్నాడు. జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చి మనసంతా బాధతో సుడులు తిరగసాగింది. కృష్ణమల్లికు కళ్ళ ముందు వత్సల బాబు కదిలారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విశాఖపట్నంలో కనిపించింది. అది వివాహితగా ఇన్ని కబుర్లు చెప్పి ఎంత తీయగా నమ్మించింది. ఇప్పుడు ఆమెకి బాబు కూడా. భర్త వాషింగ్టన్లో ఇంజనీర్ అట. అతను ఫారెన్లో ఉంటున్నాడు, అందుకే కాబోలు ఆ ఉద్యోగం చూసి పెళ్లి చేసుకుని ఉంటుంది. గాఢంగా నిట్టూర్చాడు. ఎవరు ఎలా అయినా తనకు అనవసరం. బాబును చూస్తుంటే పరాయివాడిలాగా అనిపించడం లేదు. బాబికి తండ్రి ఎవరు? ఆ రహస్యం తను తెలుసుకోవాలి. వత్సల చెప్పదు. ఎలా తెలుసుకోవడం? కృష్ణమల్లికి మనసంతా ఎలాగో అయిపోయింది. గుండెల్లో బాధ తొలిచేసింది. ఆ విషయం శ్రీధర్ను అడిగితే శ్రీధరు నిజం చెప్తాడా? అందులో వివాహిత అయిన చెల్లెళ్ళ విషయం, ఈ సంగతి అంతా వత్సల భర్తకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అస్సలు చెప్పడు. ఆలోచిస్తూ ఉంటే అతడికి బాబు చిరునవ్వులు, ముద్దు ముఖం గుర్తుకు రాసాగాయి. ఇప్పుడు అతనికి వత్సల మీద కంటే బాబు మీద చాలా ఇష్టంగా ఉంది. బాబుని ఒక్కసారి ఏలూరు తీసుకెళ్ళి అమ్మా నాన్నగార్లకి చూపిస్తే బాబుని చూసి మురిసిపోరు. వాడి ముద్దు మాటలకి వాడి అల్లరికి నవ్వుకుంటారు. వత్సల తనతో బాబుని పంపిస్తుందా? పంపించదు. వత్సల బాగా మారిపోయింది. తను ఎవరో పరాయి వ్యక్తిలాగా చూస్తోంది. గాఢంగా నెట్టూర్చాడు. ఎలాంటి మనుషులైనా కాలం మార్చేస్తుంది. కాలం తెచ్చే మార్పులో
వాళ్ళు రకరకాల అవతారాలు ఎత్తుతారు. ఒకరిని అనుకుని ఏం లాభం, తన నుదుట అలా వ్రాసి ఉంది అని అనుకున్నాడు. వత్సలకి తనకి పెళ్లి జరగాలని లేదు, ఆమెకు మరొక అతనితో వివాహం జరగాలని ఉంది, జరిగిపోయింది అంతే. ఇక ఎవరిని అనుకోవడానికి వీల్లేదు అని అనుకుని మనసు రాయి చేసుకున్నాడు. వత్సలకి ఆ రోజు ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు. కృష్ణమల్లిక్తో తన పరిచయాన్ని, ఆనాటి మాటలు, ఆ సంఘటనలు తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. అతనితో చెప్పి ఇండోనేషియాకి వెళ్ళింది. అతను వెళ్ళొద్దు అన్నాడు. తను సరే అంది. వెళ్ళడం మానేద్దామనే నిశ్చయించుకుంది. అయితే పెద్దన్నయ్య అక్కడ నుండి ఒక ఉత్తరం రాశాడు. అంతే, తనకి ఒక్క క్షణం ఇక్కడ నిలవబుద్ధి కాలేదు. వెంటనే ఇండోనేషియా ప్రయాణం అయ్యింది. వరలక్ష్మికి ఒక ఉత్తరం ఇచ్చి తను అది కృష్ణమల్లికి ఇవ్వమని చెప్పింది. అతను ఆ సమయంలో ఊళ్ళో లేడు, క్యాంప్లో ఉన్నాడు. ఇండోనేషియా వెళ్ళాక ఉత్తరం రాసింది. తర్వాత అతని వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చాలా ముక్తసరిగా ఉంది. తను వెంటనే అర్థం చేసుకుంది, తను బయలుదేరి వచ్చేసాక ఆ ఉత్తరం ఎవరి చేతుల్లో అయినా పడితే బాగుండదు అని అలా రాశాడు అని అనుకుంది. మళ్ళీ ఉత్తరం రాసింది. దానికి అతని వద్ద నుంచి జవాబు లేదు. తను తనకి ఉత్తరాలు రాస్తే ఓపిక నశించిపోయింది. కారణం తన జీవితమే తలకిందులైపోయింది. తను పెళ్లి విషయంలో ఎన్నెన్ని ఊహించుకుంది, కృష్ణమల్లికు తన భర్త అవుతాడని ఎన్నెన్ని మధురమైన కలలు కనింది. ఆ కలలు అన్ని కలలయ్యాయి. తన జీవితం ఊహించని మలుపు తిరిగింది. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, తండ్రి ఎన్నో విధాలు చెప్పి చూశారు, తను వినలేదు. అంతే, తన సుఖాన్ని, సంతోషాన్ని అన్నీ వదులుకొని దుఃఖాన్ని దిగమింగుకొని పరిస్థితులకి తలొంచింది. ఇండోనేషియాలోనే రోజులు గడపసాగింది. అక్కడే బాబు పుట్టాడు. బాబుని తీసుకుని వాషింగ్టన్ వెళ్తాను అంటే పెద్దన్నగారు అందుకు ఒప్పుకోలేదు. కొద్ది రోజులు ఇక్కడే ఉండు అని చెప్పారు. ఆయన కూడా అక్కడికి రావద్దు, బాబాయ్తో నీకు ఇక్కడ కుదరదు అని అన్నారు. తండ్రి ఇండియా వెళ్ళిపోదాం అనడంతో తండ్రితో తను వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. శ్రీధర్ ఇప్పుడు విశాఖపట్నంలోనే ఉంటున్నాడు. బాబు తండ్రికి ఈ విషయం ఉత్తరం రాసింది. అతను కూడా సరే అని అన్నాడు. బాబుని తీసుకుని ఆమె తండ్రితో ఇండియా ప్రయాణం అయింది. అతను కొడుకుని చూడడానికి వస్తానని వ్రాస్తున్నా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే అతను తీరిక లేక రాలేకపోతున్నాడు. బాబుకి 3 సంవత్సరాలు పూర్తయి, 4వ సంవత్సరం వచ్చింది. బాబుకి తండ్రి గురించి తెలియదు. ఉత్తరం వస్తే డాడీ దగ్గర నుండి వచ్చింది, నాకు బొమ్మలు తెస్తాడు అని గెంతుతాడు. అంతే, అతను ఇండియా వచ్చేస్తాను, ఇండియాలోనే సెటిల్ అయిపోతాను అని వ్రాస్తున్నారు అందరూ ఓ చోట ఉందామని. ఆలోచిస్తూ భారంగా నెట్టూర్చింది బాధ. గుండెల్లో పేరుకుని రాయిలాగా అయ్యి గుండెల్లో భారంగా ఉంటుంది. ఇన్నాళ్ళు ఈ బాధ గుండెల్లో ఓ మూలగా నక్కి దాక్కునేది. ఇప్పుడు కృష్ణమల్లికుని చూస్తూనే బయటకు వరదలాగా పొంగి పొరలింది. ఇన్నేళ్ల తర్వాత అతను ఇలా తనింటికి వస్తాడని కలలో కూడా ఊహించలేదు. హే భగవాన్, ఎలా ఈ బాధను భరించడం? తను ఏమైనా అయితే ఈ బాబుని ఎవరు చూస్తారు? తన కాళ్ళకి బంధమయ్యాడు ఈ బాబు. దుఃఖంతో బాధతో రోజులు అలా గడపవలసిందే. ఈ సంగతి అతనికి తెలిస్తే బాధపడడు. బాబు పుట్టాక కూడా బాధపడుతున్నావా అని అనుకోడు. చచ్చా, ఎంత సంకుచితంగా ఆలోచించింది. వత్సలకి తన మీద తనకే అసహ్యం కలిగింది. ఆలోచన లాపి బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేయసాగింది. మర్నాడు ఉదయం శ్రీధరు హాస్పిటల్కి వెళ్ళడానికి తయారవుతున్నాడు. వత్సల తన గదిలో బాబుకి బట్టలు వేసి ముస్తాబు చేస్తోంది. మమ్మీ, డాడీ ఎప్పుడు వస్తారు అంటూ ప్రశ్నించాడు బాబు. వస్తారు అని ముక్తసరిగా చెప్పింది. ఎప్పుడూ? ఎప్పుడో ఒకప్పుడు అంటూ కసిరింది. బాబు బిక్కపోయినట్టు అలా ఉండిపోయాడు. శ్రీధరికి ఆ మాటలన్నీ చెవినబడ్డాయి. ఈ మధ్య వత్సల బాబు మీద చిరాకు పడడం తెలుస్తూనే ఉంది. అయితే అది బాబు అంటే ఇష్టం లేక కాదు, ఏవో చిరాకులు ఆమె మనసుని చుట్టేసి అలా విసుక్కుంటోందని గ్రహించాడు. అతని బుర్రలో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే అతని ముఖం ప్రసన్నంగా మారింది. అతను ఆ ప్రకారం చేయాలని అనుకున్నాడు. తిన్నగా డిస్పెన్సరీకి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి సుజాతకు ఫోన్ చేశాడు. వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఫోన్ ఉంది, ఏదైనా అర్జెంట్ అయితే వాళ్ళు ఆ అమ్మాయిని పిలుస్తారు. హలో అంది అవతల కంఠం. నేను డాక్టర్ శ్రీధర్ని మాట్లాడుతున్నాను అని అన్నాడు. మీరా? ఏమిటి, వత్సల ఏమైనా చెప్పమందా అని అడిగింది నవ్వుతూ. మీ వత్సల ఏం కబుర్లు చెప్పమని లేదు, కానీ ఆమెకు తెలియకుండా నేనే ఫోన్ చేస్తున్నాను.
ఏంటి ఆశ్చర్యపోతూ అడిగాడు. నువ్వు నాకొక సహాయం చెయ్యాలి. నేనా? అవును. ఏంటో చెప్పండి. నా వల్ల అయ్యే పని అయితే తప్పకుండా చేస్తాను. మీ వల్ల అయ్యే పని అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. ఏమిటో చెప్పండి. ఫోన్లో కాదు, మరి నువ్వు సాయంత్రం 6 గంటలకి నా డిస్పెన్సరీకి రా, అక్కడ ఇద్దరం తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆమె క్షణం సేపు ఆలోచనలో పడింది. సరే, అలాగే వస్తాను. మీరు ఉంటారుగా, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతారా అని అడిగింది నవ్వుతూ. వెళ్ళను, ఉంటాను. ఆ ప్రశ్న ఆమె అడిగినందుకు అతను గట్టిగా నవ్వేసి, మరి డాక్టర్స్ జీవితాలు అటువంటివి అన్నాడు. సరే, నేను సరిగ్గా 6 గంటలకు వచ్చేస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. శ్రీధర్కి మనసు తేలికైనట్టుగా అయింది. ఆడవాళ్ల బుర్రలు చాలా చురుగ్గా పనిచేస్తాయి, అందుకే ఆమె సహాయం కోరుతున్నాడు. సాయంత్రం 6 గంటలకి సుజాత డిస్పెన్సరీకి వచ్చింది. ఆమెను చూసి నవ్వుతూ విష్ చేసి వెళ్ళి మేడ మీద తన రూమ్లో కూర్చోమని చెప్పాడు శ్రీధర్. అతను పేషెంట్స్ని చూస్తున్నాడు. ఓ 6 గంటల తర్వాత శ్రీధర్ మేడ మీదకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే నవ్వుతూ లేచి నిలబడింది. కూర్చో కూర్చో అంటూ ఆమె లేస్తుంటే నొచ్చుకుంటూ, అని బాగా ఆలస్యం చేశానే, సారీ అంటూ అక్కడే కుర్చీలో కూర్చున్నాడు. లేదు, అయినా మీరు ముందే చెప్పేశారుగా డాక్టర్లకి తీరిక ఉండదని అంటూ నవ్వి కుర్చీలో కూర్చుంది. ఏంటో చెప్దామని అన్నారు అన్నట్టు చూసింది, వినడానికి సిద్ధంగా ఉన్నట్టు. అతను క్షణం సేపు ఆలోచించి మెల్లగా అన్నాడు, సుజాత, వత్సలు ఎప్పుడు ఏదో దిగులుగా జీవితంలో ఏదో పోగొట్టుకున్న దానిలాగా కనిపిస్తుంది. కారణం నాకు బోధపడడం లేదు. ఆమె బాబు పుట్టిన తర్వాత ఉత్సాహంగా సరదాగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఆమె మౌనంగా వెంటూ కూర్చుంది. ఆమెకు అలాగే అనిపిస్తుంది. వత్సల అందరి స్త్రీలకు వెళ్ళే సరదాగా సంతోషంగా ఉండదు. ఎప్పుడు పరధ్యానంగా దిగులుగా ఉండడం తను గమనించింది. తను ఏమైనా అడిగినా చెప్పదు. నీవు చేయవలసిన సహాయం అదే. వత్సల మనసులో ఏముంది? ఆమె ఎందుకు రోజు రోజుకి కుంగిపోతోంది? అది కనుక్కోవాలి అని అన్నాడు. ఆమె క్షణం మౌనం వహించి అంది, మీరే కనుక్కోవచ్చుగా. స్నేహితురాలిగా నేను అడిగే కంటే బాధ్యత గల అన్నయ్యగా మీరు అడిగితేనే బాగుంటుంది అని నా ఉద్దేశం. నిజమే, కానీ నేను అన్నయ్యను. ఎంతైనా తోటి స్త్రీ అడగడం వేరు, నేను అడగడం వేరు. నేను అడిగితే భయపడవచ్చు, మొహమాట పడవచ్చు, తల్లితోనూ అక్కలతోనూ వదినలతోనూ చెప్పవచ్చు. నాతో ఎలా చెప్తుంది? అందుకే నిన్ను అడగమంటున్నాను అన్నాడు మెల్లగా. ప్రయత్నిస్తాను, నాకు కూడా నిజం చెప్తుంది అని నేను అనుకోను. నిజమే అనుకో, మీ ఆడవాళ్ల బుర్రలు అతి చురుకు అయినవి, పదునైనవి, అందుకే నీకు చెప్పాను అన్నాడు నవ్వుతూ. అతని మాటలకు కాస్త సిగ్గుపడ్డట్టయి తల వంచుకుంది. ఆమె సిగ్గుపడుతుంది అని గ్రహించి ఆ మాట మార్చాడు. కొద్దిసేపు సుజాత ఇంటి విషయాలు ఏవో అడిగాడు. ఆమె జవాబు చెప్పింది. కొద్దిసేపు కూర్చుని ఆమె వెళ్ళిపోయింది. శ్రీధర్ డిస్పెన్సరీ నుండి వచ్చేస్తుంటే కృష్ణమల్లికు అతనికి ఆటోలో వెళ్ళిపోతూ కనపడ్డాడు. శ్రీధర్ కారు నుండి వెంటనే చెయ్యూపి ఆటో ఆపించాడు. ఆటోలోంచి కృష్ణమల్లికి నవ్వుతూ విష్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు శ్రీధర్. ఇంటికి. అయితే మీకు ఇప్పుడు ఏం పని లేదా? లేదన్నట్టు తలదిప్పాడు. అయితే నాతో మా ఇంటికి రండి. కారు డోర్ తెరిచాడు. ఇప్పుడా? సందేహిస్తూ అన్నాడు. ఇప్పుడు ఏం పని లేదన్నారుగా, రండి. మీరు వచ్చారంటే బాబు కూడా సరదా పడిపోతాడు అంటూ కారు ఎక్కమని తొందర చేశాడు. కృష్ణమల్లికి ఇంక తప్పలేదు. ఆటోకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళి కారులో కూర్చున్నాడు. అతనికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని లేకపోయినా బాబు మాట ఎత్తగానే బాబుని చూసి రావాలని అనిపించింది. కారు ముందుకు పరుగుదీసింది. కృష్ణమల్లికి వత్సల ఎందుకు అలా ఉంటుందో తెలిసే ఉంటుంది. అతన్ని అడిగితే చెప్తాడేమోనని శ్రీధర్కి. వత్సల ఆ వివాహం ఎందుకు చేసుకుంది? ఆ విషయం శ్రీధర్కి తెలుసు, అడిగితే చెప్తాడేమో అని అనిపించింది కృష్ణమల్లికి. వత్సల గురించి నీకు ఎలా తెలుసు? ఆమెకు మీకు ఏమిటి పరిచయం అని అడుగుతాడని భయం వేసింది కృష్ణమల్లికి. వత్సలకి నాకు పరిచయం ఉందని, మీకెవరు చెప్పారు అని అడుగుతాడని భయం వేసింది శ్రీధర్కి. ఇద్దరూ పైకి ఆ విషయం అడగలేక మనసులోనే బాధపడసాగారు. ఎలా అడగాలి, ఏ విధంగా అడగాలి? ఇద్దరు మౌనం వహించారు. కారు తిన్నగా ఇంటి ముందు ఆగింది. ఇద్దరు కారు దిగి లోపలికెళ్ళారు. అంకుల్ అంటూ ఎదురుగా వచ్చి చేతులు చాపిన బాబుని కృష్ణమల్లిక్ అలా క్షణం సేపు చూస్తూ నిలబడిపోయాడు. క్షణంలో బాబు కళ్ళల్లో కాంతి తళుక్కన మెరిసింది. మనసులో సంతోషంగా అయిపోయింది. అంకుల్ అన్నాడు. బాబుని చూస్తూనే కృష్ణమల్లిక్ చేతులు చాపేశాడు.
అంతే బాబు అతని దగ్గరగా పరిగెత్తుకొచ్చాడు. అతను చటుక్కున పైకెత్తి ఆ బుగ్గ ఈ బుగ్గ ముద్దులు పెట్టేసుకున్నాడు. బాబు కిలకిలా నవ్వేశాడు. శ్రీధర్ ఒక్క క్షణం రెప్ప వాల్చకుండా ఇద్దరిని చూశాడు. ఆ ఇద్దరికి ఏదో అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఏమిటో వాళ్ళకే అర్థం కావడం లేదు. శ్రీధర్కి ఏమీ అంతు చిక్కడం లేదు. ఆ రహస్యం కృష్ణమల్లికి వచ్చలకి తెలుసు. వాళ్ళిద్దరూ ఆ మాట పైకి చెప్పడమే లేదు. తను అడిగినా చెప్పరు అని నిశ్చయించుకున్నారు. మమ్మీ ఏది బాబుని ప్రశ్నించాడు శ్రీధర్. మమ్మీ మేడమేనా ఉంది, నేను పిలుస్తున్నానని చెప్పి పిలు అన్నాడు శ్రీధర్. అతను ఆ మాట అనగానే బాబు మల్లిక్ చేతుల్లోంచి జర్రున కిందకు జారిపోయి మేడమెట్ల వైపు పరుగుదీశాడు. నెమ్మది పడతావు అని హెచ్చరించాడు శ్రీధర్. బాబు వెళుతున్న వైపు అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణ మల్లిక్. అతని వైపు క్రీగంట చూడసాగాడు శ్రీధర్. అతని ముఖంలో బాధా వీచికలు అలముకోవడం స్పష్టంగా కనిపించాయి. కూర్చోండి, నిలబడే ఉన్నారు, నవ్వుతూ అన్నాడు. ఆ అంటూ అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. మీరు ఇంకా ఉంటారా? నేను ఎల్లుండి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను. మామూలుగానే చెప్పాడు, రేపు రాత్రికి మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి. రేపు నాకు వీలవదు, ఇబ్బందిగానే అన్నాడు. డోంట్ లైక్ టు సే దట్ యు షుడ్ కమ్ డెఫినెట్లీ అంటూ పట్టు పట్టేసరికి తప్పనిసరి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. వస్తా అన్నట్టు తలూపాడు. అతనికి ఆ ఇంటికి రావడం ఇష్టం లేదు. వత్సలతో మాట్లాడ బుద్ధి పుట్టడం లేదు. తనని ఆమె ఆ విధంగా మోసగించింది. ఏదైనా భరిస్తాడు గాని మోసాన్ని మాత్రం భరించలేడు. వత్సల బాబు చేయి పట్టుకుని మేడమెట్లు మెల్లగా దిగి వస్తున్నదల్లా అతన్ని చూస్తూనే ఆ చెయ్యి రైలింగ్పై గట్టిగా బిగుసుకుంది. కృష్ణమల్లికి వచ్చాడా? అన్నయ్య ఇద్దరు కలిసి వచ్చారా? అతనికి ఎంతైతే దూరంగా ఉండాలని అనుకుంటుందో అంత దగ్గరైపోతుంది. అతనితో మాట్లాడకూడదు, మొహం చూడకూడదు అని అనుకుంది. తన ఆలోచన సాగడమే లేదు. మౌన వదనంతో మెల్లగా ఒక్కొక్క మెట్టు దిగి హాల్లోకి అడుగుపెట్టింది. రామ్మ అంటూ పిలిచి, నీకు తెలుసు కదా ఇతను, కృష్ణమల్లిక్ అన్నాడు చెల్లెలతో. తెలుసు అన్నట్టు తలోపింది. కృష్ణమల్లిక్కు పరిచయ పూర్వకంగా నవ్వి ఊరుకున్నాడు. చెల్లెల్ని అక్కడున్న సోఫాలో కూర్చోమన్నట్టుగా కళ్ళతోనే సాయిగా చేశాడు. వత్సల మౌనంగా అక్కడ కూర్చుంది. కృష్ణమల్లిక్ గారు ఎల్లుండి బెంగళూరు వెళ్ళిపోతారటమ్మా, ఆమె మొహంలోకి పరీక్షగా చూస్తూ అన్నాడు శ్రీధర్. తేలిగ్గా నెట్టూర్చింది. ఆ మాట ఎప్పుడు వింటానా అన్నట్టు. అతను వైజాగ్లో ఉండడం ఆమెకు నచ్చలేదు. అతను ఆ ఊరు నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతాడా అని మనసులో 1000 దేవుళ్ళకి మొక్కుకుంది. ఆ ముగ్గురులో ఎక్కువగా శ్రీధరే మాట్లాడుతున్నాడు. కృష్ణమల్లికు 1-2 మాటలు మాట్లాడుతున్నాడు. అతనికి మనసులో అంతా ఎలాగోలాగా ఉంది. వత్సల ఎదురుగా ఉండబుద్దే పుట్టడం లేదు. అయినా అలాగే మనసు రాయి చేసుకుని అలా కూర్చున్నాడు. వత్సల తల వంచుకుని నేరం చేసిన దానిలాగా మౌనంగా ఉండిపోయింది. బాబు కబుర్లు చెప్తూనే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత వత్సల లోపలికి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత నౌకరు చేత కాఫీలు పంపించింది. అక్కడ సోఫాలో కృష్ణమల్లిక్ లేడు. శ్రీధర్ ఒక్కడే కూర్చునున్నాడు. పక్కన బాబు ఉన్నాడు. అదేంటి, మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడా అని అడిగింది. అన్నగారి వైపు అయోమయంగా చూస్తూ అవునన్నట్టు తలూపాడు. అతని చూపులు చెల్లెల వైపు ఉన్నాయి. ఆమె అంతరాలలో భావాలు అన్వేషించడానికి ప్రయత్నిస్తూ అలాగే రెప్పవాల్చకుండా చూడసాగాడు. వత్సల కంగారు పడి, అయింది, అన్నయ్యకి తన విషయం ఏమైనా తెలిసిందా అని వెళ్ళిపోయాడు. ముక్తసరిగా చెప్పాడు. ఇంకా ఉంటాడని అనుకుని కాఫీలు పెట్టించి తీసుకొచ్చాను అని అంది మెల్లగా. తెచ్చిన కాఫీ తాగకుండా వెళ్ళిపోయినందుకు మనసు అదోలాగా అయిపోయింది. నిరాశగా కూడా అనిపించింది. అన్నగారు ఇంకా అలాగే చూడడంతో మరికి అక్కడ నిలబడలేక గిరుక్కున వెనక్కు తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. నౌకర్ ట్రేలో ఉన్న కాఫీ కప్పు తీసి శ్రీధర్కి అందించి వెళ్ళిపోయాడు. వత్సల తన గదిలో దిగులుగా అదోలాగా కూర్చుంది. సాయంత్రం శ్రీధరు బాబుని తీసుకుని షికారుకి వెళ్ళాడు. కృష్ణమల్లిక ఆ రోజు రాత్రి 8 గంటలకు వస్తానని చెప్పాడు. వత్సలకి గుండె దడదడలాడుతున్నాయి. మళ్ళీ ఈరోజు అతని ఎదుట ఎలా పడడం ఆలోచిస్తూ అలాగే కూర్చుంది. అప్పుడే సుజాత వచ్చింది. స్నేహితురాల్ని చూడగానే ఆమె ముఖం వికసించింది. ఆమె ఉన్న కొద్దిసేపైనా మనసులో దిగులు మర్చిపోగలుగుతోంది. మనసులో బాధ రోజు రోజుకి పర్వతంలాగా పెరిగిపోతోంది. ఆమె హృదయం వలలో చిక్కుకున్న పక్షిలాగా గిజగిజలాడి దుఃఖిస్తోంది. అతన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటే అతనే కళ్ళ ముందు కదలాడుతున్నాడు, ఇంటికి వస్తున్నాడు.
పైకి చెప్పుకోలేని బాధ అది గాఢంగా నెట్టూర్చింది. ఏంటి ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయావు అంటూ నవ్వుతూ వచ్చి మంచం మీద కూర్చుంది సుజాత. ఏముంది నీ గురించే నవ్వుతూ చెప్పింది వత్సల. నా గురించా? నేను నీ కళ్ళకు అంత అందంగా కనిపిస్తున్నానా? ఆశ్చర్యం నటిస్తూ కొంటెగా అడిగింది. ఆమె మాటలకు ఇద్దరూ నవ్వుకున్నారు. సుజాతకు శ్రీధర్ మాటలు గుర్తొచ్చాయి. అతను చెల్లెలి మనసులో విషయం ఏమిటో కనుక్కోమన్నాడు. ఆమె చెప్తుందా? ఎలా, ఏ విధంగా కనుక్కోవాలి? అసలు మాటల్లో కూడా పైకి ఏమి అనదే. సుజాత ఆలోచిస్తోంది. అదేంటి, నన్నని నువ్వు ఆలోచనలో పడిపోయావు అని అడిగింది వత్సల నవ్వుతూ. నీ గురించే నవ్వింది సుజాత. నా గురించి అంటే నీ కళ్ళకి నేను అందంగా కనిపించానా అని ప్రశ్నించింది. నా కళ్ళకి నువ్వెందుకు అందంగా కనిపిస్తావు? మీ శ్రీవారు మురళీధర్ గారి కంటికి అందంగా కనిపిస్తావు కానీ అంటూ నవ్వింది. శ్రీవారు మురళీధర్ గారు అన్న మాట చెవిన పడగానే వత్సల ముఖం నల్లగా కమిలిపోయింది. కళ్ళల్లో కాంతి తగ్గిపోయింది. పెదవుల మీద చిరునవ్వు మాయమైపోయింది. మౌనంగా అలా ఉండిపోయింది. సుజాత ఆమెను వారగా చూస్తూ ఆమె మనసులో భావాలు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. వత్సల ముఖ కవళికలను బట్టి ఆమెకు భర్త అంటే ఇష్టం లేదని స్పష్టమవుతోంది. ఆమెకు ఇష్టం లేదు అంటే సుజాతకు ఆశ్చర్యంగా అనిపించింది. మురళీధర్ని చూడకపోయినా ఫోటోలో చూసింది. చాలా అందంగా చాలా చక్కగా ఉంటాడు. నిజం చెప్పాలంటే అలాంటి భర్త దొరకడం వత్సల అదృష్టం అనే చెప్పాలి. అతనికి ఆమె అంటే దేవతతో సమానంగా చూస్తాడు. మరి వత్సలకు అతనంటే ఎందుకు ఇష్టం లేదు? ఆమె ఎవరినైనా ప్రేమించిందా? స్త్రీ పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించినా పెళ్ళి అయిన తర్వాత భర్తనే దైవ సమానంగా పూజిస్తుంది, ప్రేమిస్తుంది. మరి ఆమె బాధపడడానికి కారణం ఏమిటి? వత్సలా, ఆమె భుజంపై చేయేసి మెల్లగా పిలిచింది. ఏమిటన్నట్టు తల తిప్పకుండానే కళ్ళు మాత్రమే ఆమె వైపుకి తిప్పి చూసింది. నేను ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? చెప్తాను అన్నట్టు తలొప్పింది. మీ ఆయనకు నీకు ఏమైనా మనస్పర్ధలున్నాయా? ఈ 4 రోజులుగా నువ్వు మరీ దిగులుగా కనిపిస్తున్నావు, నాతో చెప్పవా ఏంటో అని అడిగింది. ఏం లేదన్నట్టు తల తిప్పింది. ఆయనకు నాకు మనస్పర్ధలు ఏమీ రాలేదు, ఆయన చాలా మంచివారు అని అంది. మరి నువ్వెందుకు అలా ఉంటున్నావు, నాతో చెప్పవా? నీ స్నేహితురాలుగా అడిగి తెలుసుకునే అర్హత నాకు లేదా చెప్పు వత్సల, ఖండించి అడిగింది. వత్సల పేలవంగా నవ్వింది. ఆ నవ్వులో జీవన్ లేదు, మనిషి ఒక సన్యాసిగా మారిపోయినట్టుగా ఉంది. సుజాత, నీకు నా మనసులో మాట చెప్పినందువల్ల ప్రయోజనం? నాతో పాటు నువ్వు బాధపడ్డం అంతే. సంతోషం సరదా 4 పంచుకోవాలి కానీ దుఃఖాన్ని కాదు. బాధల్లో నువ్వు ఒంటరిగా మిగిలిపోవాలి, అది నా తత్వం. నా వల్ల మరొకరు బాధపడకూడదు అంది కన్నీళ్లు తెచ్చుకుంటూ. ఎన్నాళ్ళు నీలో నువ్వు ఇలా బాధపడిపోతావు? మాకు ఎవరికైనా చెప్తే మేము ఎవ్వరం ఏమి చెయ్యలేకపోయినా కనీసం సలహా అయినా ఇచ్చి ఉండేవాళ్ళం కదా అని అంది. సలహాలు సానుభూతులు నాకు ఇష్టం లేదు. ఈ బాధ ఎన్నాళ్ళంటావా? నా జీవితం అంతా, నా ప్రాణం ఉన్నంత వరకు ఇక అంతే అంది బరువుగా నెట్టూరుస్తూ కళ్ళు తుడుచుకుంటూ. వత్సల, నీ పట్టు నీదే గాని మనసులోని మాట చెప్పవు కదా అంది మనసులో విసుక్కుని పైకి వ్యక్తం చేస్తూ. ఆమె మాట్లాడలేదు, తనని కానట్టే కూర్చుంది. అసలు నా మనసులో ఉద్దేశం ఏమిటి అంటే మీ ఆయన త్వరగా ఇండియా వచ్చేస్తే నీకు ఈ బాధ దుఃఖం ఉండవేమో. వత్సల ఆ మాటలు చెవిన పడనట్టే అలాగా రాయిలాగా ఉండిపోయింది. ఇక ఆమెతో ఆ విషయం మాట్లాడినా లాభం లేదు, అసలేం చెప్పదని నిశ్చయించుకుంది. అంతవరకు మామూలుగా ఉన్న ఆమె భర్త మాట ఎత్తగానే బిగుసుకుపోతోంది. సుజాతకు ఏమి అంతు చిక్కడం లేదు. ఒక అరగంట కూర్చుని ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. వత్సల సుజాత ఎప్పుడూ అలా అడగలేదు, ఈ మధ్య పదే అడుగుతోంది. ఎందుకు అలా అడుగుతోంది? ఆమె తన మనసులో విషయం ఏమైనా పసిగట్టిందా? తను ఇక ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్నేహితురాలకి సంగతి తెలిస్తే ఏం బాగుంటుంది అని మనసులో అనుకుంది. శ్రీధరు బాబు రాత్రి 8 ఇంటికి రాలేదు. వత్సల మనసులో కంగారు పడింది. కృష్ణమల్లిక్ని ఆ రోజు భోజనానికి పిలిచాడు శ్రీధర్. ఆ పిలిచిన వాడు ఇంటి దగ్గర ఉండకుండా ఇప్పుడే వచ్చేస్తానంటూ వెళ్ళాడు బాబుతో షికారుకి. ఈ అన్నయ్య ఎప్పుడు ఇంతే? మనసులో విసుక్కుంది. అన్నగారు రాక కోసం ఎదురు చూస్తూ అటు ఇటు కాలుగాలిన పిల్లిలాగా తిరగసాగింది. అన్నయ్య రాకుండా తను ముందే వచ్చేస్తే ఆమె గుండె దడదడలాడింది. భగవంతుడా, నేను ఎంత అతనికి దూరంగా ఉండాలనుకున్నా
అవడం లేదు అని మనసులో వెలవెల్లాడిపోసాగింది. అంతకంటే ముందే అన్నయ్య ఇంటికి రావాలి అని దేవుళ్ళకి దండం పెట్టుకుంది. ఆమె కోరుకున్నట్టు శ్రీధర్ ఇంటికి రాలేదు. ఎవరి ద్వారానో ఇంటికి ఫోన్ చేయించాడు. నేను అర్జెంటు పని ఉండి ఒక ఫ్రెండ్ను కలుసుకోవడానికి వెళ్తున్నాను, బాబు కూడా వస్తా అన్నాడు. ఈ సంగతి మా చెల్లెలకి ఫోన్ చేసి చెప్పమని శ్రీధర్ ఒక అతనికి చెప్తే అతను ఇంటికి ఫోన్ చేసి ఆమెకు ఆ సంగతి ఎంతో మర్యాదగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆమెకి మెన్ను విరిగి మీద పడ్డట్టు అనిపించింది. అంటే అన్నయ్య ఉద్దేశం అతను ఇంటికి డిన్నర్కి వస్తే తను అతనికి మర్యాద చేసి పంపించమనా? ఎందుకలా చేశాడు? ఇదంతా చూస్తుంటే అన్నయ్య కావాలనే ఇలా చేశాడు అని అనిపిస్తోంది. ఇలా చేశాడంటే సంగతి ఏమైనా గ్రహించాడా? గుండె గుబ్బయ్యల మంది ఒక్కసారిగా. కృష్ణమల్లిక్కు అన్నయ్యతో అన్ని విషయాలు చెప్పాడు కదా, అతను అలా చెప్పే మనిషి కాడని, చెప్పేటట్టు అయితే ఈ పాటికి అన్నయ్యతో చెప్పేవాడని మనసులోనే అనుకుంది. అలా అనుకున్న తర్వాత తేలిగ్గా నెట్టూర్చింది. అంతలో కృష్ణమల్లికు వచ్చినట్టు నౌకర్ వచ్చి చెప్పాడు. ఈసారి ఆమె మునపటిలాగా కృంగిపోలేదు. లేని ధైర్యాన్ని తెచ్చుకొని పైకి నిబ్బరంగా ఎంతో మామూలుగా హుందాగా చీర చొంగు భుజాల చుట్టూ కప్పుకొని హాల్లోకి అడుగు పెట్టింది. శ్రీధర్ గారు లేరా? అనుమానంగా ప్రశ్నించాడు. లేడు, పని ఉందంటూ ఎక్కడికో వెళ్ళాడు, ఇప్పుడే వస్తా అన్నాడు అంది సమాధానంగా. బాబు కూడా వెళ్ళాడా? బాబు మాట అతను ఎత్తగానే సూటిగా చూసింది. బాబు మాట మీకు అసలు పదే పదే ఎందుకు అన్నట్టుంది ఆ చూపులకి అర్థం. అతను కళ్ళు తిప్పుకోలేదు, నిర్లక్ష్యంగా ఎడంచెత్తు క్రాఫ్ సర్దుకున్నాడు. బాబు విషయం నాకు కాక ఇంకెవరికి కావాలి అన్నట్టు చూశాడు. బాబు నీకంటే నాకే ఎక్కువ, ఆ విషయం గుర్తుపెట్టుకో అన్నట్టు చూశాడు. ఆమె ముఖం తిప్పుకుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయితే వెళ్ళి హలో అంది రిసీవర్ చేతిలోకి తీసుకుంటూ. నేను శ్రీధర్ని మాట్లాడుతున్నాను, కృష్ణమల్లిక్ గారు వచ్చారా అన్నాడు. ఇప్పుడే వచ్చారు మెల్లగా చెప్పింది. రిసీవర్ వారికిచ్చి మాట్లాడమను అన్నాడు. వచ్చల మౌత్ పీస్ మూసి కృష్ణమల్లిక్ వైపు తిరిగి అన్నయ్య ఫోన్ చేశాడు, మీరు అట మాట్లాడండి అంటూ రిసీవర్ అతనికి అందించింది. అతను ఫోన్లో శ్రీధర్తో మాట్లాడాడు. నేను అర్జెంటు పని మీద ఒక ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్ళాను, మీరు నా కోసం చూడకుండా ఫోన్ చేసేయండి, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను, మీరు అంతవరకు ఉండండి అని. కృష్ణమల్లికి మనసులో ఆశ్చర్యం అనిపించింది. అతను కావాలనే అలా చేశాడా? నిజంగా పని ఉండి వెళ్ళాడా అన్నట్టు అతని మాట తీసేయలేక వచ్చే వరకు ఉంటానని చెప్పి రిసీవర్ పెట్టేశాడు. ఆమె అక్కడే అతని ఎదురుగుండా సోఫాలో కూర్చుంది. ఇద్దరు మౌనంగా కూర్చోవడం తప్పించి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. వాళ్ల చూపులు కూడా ఎటో ఉన్నాయి. శబ్దాన్ని భరించలేని వాడిలాగా ఆమె వైపు చూస్తూ అన్నాడు, నేను ఇలా రావడం మీకు ఇష్టం లేదనుకుంటాను. అతని మాటలకి ఆమె ఏమాత్రం నొచ్చుకున్నట్టు కనిపించక మామూలుగానే అంది, అవును నాకు ఇష్టం లేదు. అతను చిరునవ్వుతో, నేను గ్రహించాను నా రాక నీకు ఇబ్బందిగా ఉంటుందని, నేను రేపు ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. మంచిది అంది ముక్తసరిగా. నేను ఈ ఇంటికి వచ్చింది నిన్ను చూడాలని కాదు, బాబుని చూడాలని, వాడి ముద్దు మాటలు వినాలని. ఆమె ముఖం ఒక్కసారి ఎర్రబడింది. అతని మాటలు ఆమెకు అవమానంగా దోచాయి. అక్కడ నుండి ఏదో పని ఉన్నట్టు లేచి లోపలికి వెళ్ళిపోయింది. నౌకర్ పావుగంట తర్వాత హాల్లోకి వచ్చి మర్యాదగా చెప్పాడు, బాబుగారు మిమ్మల్ని అమ్మాయి గారు భోజనానికి రమ్మంటున్నారు. కృష్ణమల్లికు ఇబ్బందిగా బాధపడ్డాడు. శ్రీధర్ చూస్తే భోజనానికి రమ్మని అలా చేశాడు. వచ్చల చూస్తే ఇలా ఉంది, తను ఈరోజు వీళ్ళ ఇంటి భోజనం కోసం ఏమీ రాలేదు, అసలు ఇలా రాకుండా ఉండాల్సింది అని బాధపడసాగాడు. పైకి ఆ బాధను ప్రకటించడం ఇష్టం లేక మౌనంగా లోపలికెళ్ళాడు. అతడు ఒక్కడికే భోజనం వడ్డించడం మర్యాద కాదన్నట్టు అతనితో పాటే ఆమె కూడా భోజనాన్ని కూర్చుంది. అతను మౌనంగా భోజనం చేస్తున్నాడు. వంట అతని చేత అతనికి కావలసినవన్నీ వడ్డించమని చెప్తోంది. అతడు వడ్డిస్తున్నాడు. కృష్ణమల్లి చేతులు అడ్డుపెట్టి, నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు, నేను ఎక్కువ తినలేను, నాకు ఇక వడ్డించకు అని అన్నాడు. వంట అతడు ఆగిపోయి వచ్చల వైపు చూశాడు. సరే ఇంకా వడ్డించకు అన్నట్టు చూసింది. అతన్ని వెళ్ళిపోమని కళ్ళతోనే చెప్పింది. వంటవాడు డిష్ పట్టుకుని వెళ్ళిపోయాడు. కృష్ణమల్లి తొందర తొందరగా భోజనం ముగించి లేచి సింక్ దగ్గర చేయి కడుక్కుని అక్కడ ఉన్న టవల్తో చేయి తుడుచుకుంటూ అక్కడ నుండి కదిలాడు. వచ్చలు కూడా భోజనం ముగించి అతని వెంట హాల్లోకి నడిచింది. ఒక 10 నిమిషాలు కూర్చున్నాక కృష్ణమల్లికి వెళ్తానని లేచి నిలబడ్డాడు. నేను వెళ్ళిందాకా శ్రీధర్ గారు వచ్చేటట్టు లేరు అంటూ నవ్వాడు. ఆ నవ్వులో అర్థం కావాలనే శ్రీధర్ అలా చేశాడు అన్నట్టుంది.
ఆమె మాట్లాడలేదు. మనసులో ఆమెకు అలాగే అనిపిస్తోంది, నేను రేపు వెళ్ళిపోతున్నాను, శ్రీధర్ గారిని మిమ్మల్ని కలుసుకోవడం అవదని చెప్పండి, వస్తాను అంటూ చెప్పి మరో మాటకు ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ అలా నిలబడిపోయింది. చెప్పండి అని తనని మన్నించమనడం కొత్తగా ఎవరో పరాయి మనిషితో మాట్లాడినట్టుగా ఉంది అతని ప్రవర్తన. ఆ ఆలోచన రాగానే విరక్తిగా నవ్వుకుంది. అతనికి తను పరాయిది కాకపోతే దగ్గర ఎలా అవుతుంది? అతన్ని జీవితంలో ఇక చూస్తానా? బరువుగా నిట్టూర్చింది. ఆమెకిప్పుడు మాటిమాటికి కన్నీరు రావడం లేదు. మనసు రాయి అయిపోయింది. ఆ రాత్రి శ్రీధర్ నిద్రపోతున్న బాబుని భుజం మీద వేసుకుని ఇంటికొచ్చాడు. అన్నగారిని చూస్తూ వచ్చల కయ్యమంది, ఎంత ఆలస్యంగా వస్తావా, ఇంత ఆలస్యంగా వచ్చేవాడివి, ఆ కృష్ణమల్లికిని ఎందుకు భోజనానికి పిలిచావు అంటూ, పని ఉండి వెళ్ళాను అంటూ నవ్వేశాడు. నువ్వు వెళ్తే వెళ్ళావు, బాబుని ఎందుకు తీసుకెళ్లావు అంటూ గట్టిగా కేకలేసింది. ఏమిటి ఈరోజు అంత కోపంగా ఉన్నావు, బాబు వస్తానంటే తీసుకెళ్లాను అంటూ నవ్వాడు. తీసుకెళ్లావు, నీకు అసలు ఇంటి దగ్గర ఒక్క క్షణం కాలు నిలబడదు అంటూ మూలుక్కుంది. అతను ఇంక ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు ఉదయం శ్రీధర్ డిస్పెన్సరీకి వెళ్ళిపోయాడు. వచ్చల తన గదిలో కూర్చుని చీరకు ఎంబ్రాయిడరీ చేసుకుంటోంది. బాబు గదిలోనే ఆడుకుంటున్నాడు. గది కిటికీ వద్దకు వెళ్ళి నిలబడి ఎదురుగా ఉన్న ఇంటివైపు చూస్తూ, అదిగో ప్రకాశం అంకుల్ ఇల్లు అంటూ వేలు పెట్టి చూపిస్తూ తల తిప్పి తల్లివైపు చూశాడు. అంది దృష్టి అటు తిప్పకుండానే. అంకుల్ నేను రాత్రి అక్కడే ఉన్నాం అంటూ దీర్ఘం తీశాడు. ఆ మాటతో వచ్చల చటుక్కున తలెత్తి చూసింది. ఎలారా అంటూ బాబుని దగ్గరగా కూర్చోబెట్టుకుని వివరంగా అడిగింది. బాబు చెప్పిన మాటలు వింటూనే కొయ్యబారిపోయినట్టు అయిపోయింది. శ్రీధర్ బాబుని తీసుకుని ఇంటికెదురుగా ఉన్న ప్రకాశం ఇంట్లో కూర్చున్నాడు. కృష్ణమల్లికి వచ్చే టైంకి తను ఇంటి దగ్గర లేకుండా అక్కడ ఆ కిటికీలోంచి కృష్ణమల్లికి రావడం చూసి కాబోలు ఎక్కడ నుండో చేసినట్టు ఫోన్ చేశాడు. వచ్చలకి ఈసారి ప్రాణం నీరైపోయింది. అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు? తన సంగతి అన్నయ్య కనిపెట్టాడా? ఆలోచిస్తూ కింద పెదవి పై పంటితో కొరుకుతూ అలా ఉండిపోయింది. శ్రీధర్కి వచ్చల మనసులో ఏముందో అర్థం కావడం లేదు. అడిగినా ఆమె చెప్పదు. కృష్ణమల్లికి వచ్చిన టైంకి కావాలనే వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించాడు. అయినా తను ఊహించినట్టు వచ్చల మనసు కదలలేదు. సుజాత కూడా తనతో చెప్పేసింది, ఏ విషయమైనా కనుక్కోమంటే కనుక్కుంటాను, కానీ మీ చెల్లెల విషయం మాత్రం కనుక్కోలేను, ఆ పని మాత్రం నా వల్ల కాదు అంటూ ప్రాణ స్నేహితురాలకే చెప్పలేకపోతే ఇంకెవరికి చెప్తుంది గాఢంగా నిట్టూడ్చాడు. మురళీధర్ త్వరలో ఇండియా వచ్చేస్తున్నట్టు వ్రాశాడు. అతను వస్తే నిజం తేలేదేమో, అయినా అతనికి మాత్రం ఏం తెలుస్తుంది? వచ్చల గత జీవితం అతనికి తెలిస్తే ఏం బాగుంటుంది? అతనికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడాలి. వచ్చలను కూడా జాగ్రత్తగా మసులుకోమని చెప్పాలి. ఆమె తీసుకున్న నిర్ణయం అంతే, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, తప్పదు. మురళీధర్ చాలా మంచివాడు. వచ్చల గత జీవితం తెలిసి అతను బాధపడకూడదు. ఇండియాకి ఎందుకు వచ్చానా, అక్కడే ఉండిపోవాల్సింది అని మనసులో విచారించకూడదు, శ్రీధర్ మనసులోనే అనుకున్నాడు. ఆ రోజు మురళీధర్ నుంచి ఉత్తరం రావడంతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. బాబు ఉత్తరం పట్టుకుని డాడీ వచ్చేస్తున్నాను, డాడీ వచ్చేస్తున్నాను అని గెంతుతున్నాడు. బాబు సరదా చూస్తుంటే వచ్చలకి కళ్ళనీళ్లు గిర్రుమని తిరిగాయి. వాడు పుట్టిన తర్వాత తండ్రినే చూడలేదు. తండ్రి ఆప్యాయత వాడికి తెలియనే తెలియదు. అయినా వాడు ఎంత సంబరంగా ఉన్నాడు. వచ్చలకి సంతోషంగానే ఉంది. శ్రీధర్కి అయితే మరీను. ఆ రోజే బొంబాయి నుండి ట్రెన్ కాల్ వచ్చింది. రేపు ఫ్లైట్లో వైజాగ్ వస్తున్నానని చెప్పాడు మురళీధర్. శ్రీధర్ సంతోషంగా అలాగే, మా చెల్లి నేను ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాం అని బాబుని తీసుకుని అని చెప్పాడు. ఉత్తరం శ్రీధర్ వాళ్ళకి అందేసరికి మురళీధర్ వాషింగ్టన్ నుంచి బయలుదేరిపోయాడు. సుజాతకు ఈ సంగతి తెలిసి వెంటనే వచ్చేసింది. స్నేహితురాల్ని చూస్తూనే పలకరింపుగా నవ్వింది. రేపు మీ వారు వస్తున్నారట? అవునన్నట్టు తలూపింది. అందుకే నీ కళ్ళల్లో ఆనందం దాచుకోవాలన్నా దాగడం లేదు అంటూ హ్యాపీగా మాట్లాడింది. ఆమె ఆ మాటలకు చిరునవ్వు నవ్వింది. అయితే మేమెవ్వరం అక్కర్లేదు నీకు, మీ శ్రీవారి వెంటే ఉంటాం. రేపటి నుండి నీ కళ్ళకు అసలు మేము ఎవ్వరం కనిపించమే అంటూ నిష్ఠూరంగా పలికింది సుజాత. రేపటి నుంచి ఏం, ఇప్పటి నుండే నా కళ్ళకు ఎవ్వరూ కనిపించడం లేదు, పెంకిగానే చెప్పింది. చూసావా చూసావా, నేను అనుకుంటూనే ఉన్నాను, అన్నట్టే చేస్తున్నావు అంది మూతి ముడుచుకుంటూ. వచ్చల నవ్వుకుంటూ ఆమె దగ్గరగా వచ్చి భుజాల మీద చెయ్యేసి నవ్వుతూ అంది,
ఎవ్వరు వచ్చినా కానీ ఏ స్నేహితురాల్ని వదులుకుంటానా, త్వరలో మా స్నేహితురాలు మరొక అవతారం కూడా ఎత్తబోతున్నట్టుగా తెలుస్తోంది. అంత సులభంగా ఎలా మర్చిపోతాను? అవతారమా? ఏం అవతారం? నిజంగానే ఆమె అర్థం కాక అడిగింది. అదే నోయ్, మా చిన్న వదినగా డాక్టర్ శ్రీధర్ గారి భార్యగా అంది నవ్వు దాచుకుంటూ. ఆ మాట వినడంతోనే సుజాత చెంపలు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. నిజమా అన్నట్టు మెల్లగా కనురెప్పల్ని ఎత్తి ఆమె వైపు చూసింది. ఆ కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. నిజమే అన్నట్టు పక్కున నవ్వింది. సుజాత మొహం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. వచ్చల, అయితే ఏదో హాస్యానికి అన్నాను గాని శ్రీధర్కి ఇష్టం ఉండద్దు. ఏంటి, ఒక్కసారి మొహం అలా పెట్టేశావు? నీ ఒంటి మీద తెలివి లేకుండా మాట్లాడేస్తుంటే బాగుంది, ఉన్నమాటే అన్నాను అంది వత్సల. ప్లీజ్ ఇక ఆ సంగతి ఆపే, వేరే విషయాలు మాట్లాడుకుందాం అంది ప్రాధేయ పడుతున్నట్టుగా. ఒక్క క్షణం అలాగే ఆమె వైపు చూశాక వత్సల ఏమనుకుందో ఏమో మరిక ఆ మాటే ఎత్తలేదు. కొద్దిసేపు కూర్చుని అంది, 2 రోజులు తర్వాత వస్తానే, మీకు ఇంట్లో అంత హడావిడిగా ఉంటుంది కదా. హడావిడి ఏముంది జవాబుగా సుజాత నవ్వి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. మురళీధరు ఆమెను ఏ సందర్భంలో వివాహం చేసుకుంటాడు, అసలు రహస్యం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.